నిన్ను పుస్తకాలు రాయనీయనని సైతాన్ నన్ను భయపెట్టాడు. నేను రాయనీయను, నువ్వు రాయవు, నువ్వు చెప్పుకుంటున్నావు కదా ఈ ఈ పుస్తకాలు, ఈ కంటెంట్ అంతా కూడా రాసి 200 దేశాలకు అందిస్తానని చెప్పావు కదా నువ్వు, నేను రాయనీయను చూడు అన్నాడు సైతాన్. ఐఎమ్ టెలింగ్ యూ సంథింగ్ ఇటర్నల్, ఇటర్నల్ ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తున్నా మీకు. బుక్స్ రాయనీయను, అయిపోయింది నువ్వు ఓడిపోతావు అని దేవుణ్ణి అడిగాను నేను. కొన్ని నెలలు పట్టింది నాకు ఆన్సర్ రావడానికి. ఇట్లా మాట్లాడగానే ఏంది బాబా రాడా, వెయిట్ చేయాలా, ఓపిక ఉండాలా. కొన్ని నెలలు అయిన తర్వాత వాడు నన్ను రాయనీయడట ఏంటి బాబు అని అడిగాను. అంటే అయినా పర్వాలేదు అన్నాడు ఆయన. అయినా పర్లేదు, నువ్వు డోంట్ వరీ. అరే అదేంటి ప్రభు, నువ్వు నాకు 8 గ్రంథాలు దర్శనమిచ్చి అవన్నీ 8 రాయించి అవన్నీ రాయకపోయినా పర్లేదంటే, అరే పిచ్చి మొహం, వాడు ప్రమాణవాక్యము రాయమని యెషయాతో చెప్పాను, మరి రాయనిచ్చిన వాడు జనముల మీద నిన్ను నియమించింది నీ కూల కొట్టుటకును పెళ్ళగించుటకును అని అంటే, యిర్మీయా ఒక ఇస్రాయల్ జనాంగం తప్ప వేరే జనాంగంలో చేశాడా? డెస్టినీ అది. మరి ఎట్లా ప్రభు, మరి వాళ్ళని రాయనీయకపోతే నేను చేస్తున్నాను ఇప్పుడు, నన్ను కూడా రాయకపోతే అట్ట, మరి వేరే తరం ఉందా? మరి దేవుడు చెప్పాడు నీ డెస్టినీ ఆల్రెడీ రీచ్ అయిపోయేవరా నువ్వు అన్నాడు. అదేంటి ప్రభు అంటే, తిక్కలోడా నువ్వు, పిచ్చోడా నువ్వు, గ్రంథ రూపములో రాయాల్సిన మాటలు సత్యాలు ఆల్రెడీ నీ నోటితో నేను పలికించాను, అవి రికార్డెడ్గా ఉన్నాయి. ఎవడో ఒక భక్తుడిని నేను లేవనెత్తుతాను. వాచ్మన్ని ప్రసంగాలన్నీ వాళ్ళు బుక్ ఫామ్లోకి తెచ్చినట్టు నీ ప్రసంగాలు బుక్ ఫామ్లోకి తెస్తే మొత్తం ప్రపంచానికి సత్యం అందుతుంది. నేను గాడ్ ఇక్కడ, ఐఎమ్ గాడ్ హియర్. దేవుడు ఎంత ఖతర్నాక మేధావండి. ఆ స్టూపిడ్ ఫెలో ఏమనుకుంటాడంటే, నేను యుగాంతము విశ్వ ప్రణాళిక అని అట్లా రాసి కష్టపడి బొమ్మలు గీసి అది ప్రింట్ చేసి ప్రపంచంలో ఒక్కొక్కడి దగ్గరికి పోయి, అంత అవసరం లేదు, అంత టైం కూడా లేదు. వెరీ సింపుల్, ఇంటర్నెట్ పెట్టుకుంటాము. ఇంటర్నెట్లో ఉన్నటువంటి కనెక్టెడ్ పీపుల్ అందరికీ ఒక్కసారి ద జిస్ట్ ఆఫ్ యుగాంతం, యుగాంతం యొక్క సారాంశం, ఈజ్ గాడ్ ఎ ట్రినిటీ, డిడ్ గాడ్ క్రియేట్ సేటన్, ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారా ఒక్కసారి కొట్టేస్తాం అందరికి. అనుకో వీడు ఆపగలడు సైతాను? ఐ కెన్ డూ ఇట్ త్రూ ఇంటర్నెట్. ఈ బుక్ ఫామ్లోనే వచ్చి ఒకడు ఇప్పుడు పుస్తకాలు కొన్నారు అందరికీ, ఈ బుక్స్ ఎలక్ట్రానిక్ వర్షన్ అవసరం, కిండిల్ వర్షన్ అవసరం. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, టెక్నాలజీ వచ్చింది కనుక వాడు ఏంటిది, వాడు నన్ను ఆపేది? వాడు ఏం చేయలేడు ఆల్రెడీ. వాడు ఒకవేళ సక్సెస్ఫుల్గా ఆపినా సరే, నీ వెనక కొందరు రెడీగా ఉన్నారు. నీ మాటలే, నీ పేరు మీదనే మొత్తం 800 కోట్ల మందికి వీళ్ళే అందిస్తారు, మాతో తయారు, ప్లాన్ బి ప్లాన్ సి రెడీగా. సో డోంట్ డౌట్ యువర్ డెస్టినీ.